Hi friends, welcome to my channel, Mana Life. Iroju nen cheyaboye recipe Gunta Ponganalu. Daniki kavalsina padarthalu chudandi. Dosa pindi. Telusu kadandi dosa pindi ela cheyalo. Dosa pindi oka cup minapappuki rendu cupla biyam teeskovali. Adi 5 hours nanina tarvata ila mixi pattukovali. ఇలా పిండి చేసుకున్నాక దీన్ని గుంత పొంగనాలకు కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో ఏమేం కావాలో చూద్దాం. పచ్చిమిర్చి ఇలా సన్నగా తరుముకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి. కొద్దిగా చిటికెడు వేసుకున్నా సరిపోతుంది. ఆయిల్ తయారీ విధానం చూసుకుందామండి. ఒకసారి ముందుగా స్టవ్ వేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఈ పొంగనాలకి ఫస్ట్ వేయించుకోవాలండి. మనం తీసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకొని పిండిలో వేసుకోవాలి. ఫస్ట్ వేయించుకుందామండి. 2 చెంచాల ఆయిల్ వేసానండి. ఆయిల్ కాస్త వేడయ్యాక చూడండి, నేను ఆవాలు జీలకర్ర చెప్పడం మర్చిపోయాను, సారీ. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు కూడా వేసుకోవాలండి పోపు కోసం. కొద్దిగా చిటపటలాడుతున్నప్పుడు ఈ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. సింగ్లోనే పెట్టుకోవాలి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. మొత్తం ఫ్రై కావాలి. ఫ్రై అయ్యాక చూసారు కదండి, ఇప్పుడు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని పిండిలో వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఇలా అయ్యింది కదండి, ఇది పిండిలో వేసేసుకోవాలి. పిండిలోనే వేయాలండి, లేదంటే పిండి దీంట్లో వేస్తే పిండి గడ్డగట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది వేడిగా ఉంటుంది కదా, చూడండి. ఇందులో కొద్దిగా చిటికెడు వంట సోడా వేసుకుంటున్నాం. సాల్ట్ ఎలాగో ఉంటుంది కదండి, మనకు అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. మరి పలసగా కాకుండా, మరి చిక్కగా కాకుండా మనకు జారుడుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉండాలి. పెనం వేడయ్యాక ఇందులో కొద్ది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం వేసుకుంటే సరిపోతుంది, తర్వాత వేసుకోకపోయినా అవసరం లేదు. కొద్ది కొద్దిగా గుంతలలో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఇందులో వేసుకోవాలండి. ముందుగా కూడా వేసుకోవద్దు, ఎందుకంటే అవి పొంగుతాయి కదండి. హాఫ్ హాఫ్ వేసుకున్నా సరిపోతుంది.
ఇలా అన్ని గింతలలో ఇవి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి. చూద్దామండి, ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత ఒకసారి వీటిని ఇలా తిప్పుకోవాలి. వన్ సైడ్ ఇలా కాలుతున్నప్పుడు మళ్ళీ అన్ని ఇంకోవైపు కాల్చుకోవాలి. అన్ని వెనుక సైడ్ తిప్పుకొని మరో 2 మినిట్స్ మూత పెట్టుకుందామండి. చూద్దామండి, ఈ గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అయిపోయానండి, చూడండి వేడి వేడి గుంత పొంగనాలు రెడీ అయిపోయాయండి. ఇవి పల్లి చట్నీతో అయినా తినచ్చు, లేదా టమాటా చట్నీతో అయినా తినచ్చు, బాగుంటాయి. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.